హైదరాబాద్లోని రామ్ గోపాల్ పేట వద్ద తకీల పబ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో పబ్ నిర్వహిస్తున్నారని, అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ రన్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పబ్ లో దాడి చేసి 18 మందిని అరెస్టు చేశారు. మొత్తం 8 డాన్సింగ్ గర్ల్స్, 8 కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా యువతుల్లో డాన్స్ చేస్తున్నారని, సౌండ్ సిస్టమ్ తో పబ్ ను సీజ్ చేశారు అటు అధికారులు. తదుపరి విచారణకు రామ్ గోపాల్ పేట పోలీసులకు అప్పగించారు. అయితే గతంలోనూ తకీల బార్ అండ్ కేఫ్ రెస్టారెంట్ పై కేసులు ఉన్నాయని, ప్రస్తుతం పలు సాక్ష్యాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. తకీల పబ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హరిత, పాల్పేటలోని తకీలా పబ్ లో అర్ధరాత్రి వరకు డీజే సౌండ్లతో సమయం మించిపోయినప్పటికీ కూడా ఇంకా పబ్ నడుపుతున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రైడ్ చేశారు. రైడ్ చేయడంతో ఒకసారిగా పబ్ లో ఇంకా టైం మించిపోయినప్పటికీ కూడా పబ్ నడుపుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. పబ్ నిర్వాహకులను కావచ్చు, 8 డాన్సర్స్ ను, అందులో ఉన్నటువంటి కస్టమర్స్ అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ లో పబ్బులు సమయానికి మించి నడుస్తున్నాయని చెప్పి అనేక ఆరోపణలు వచ్చాయి. పబ్బులలో డ్రగ్స్ విక్రయిస్తున్నటువంటి ఆరోపణలు అనేకం వచ్చాయి. ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులు అనేక చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ సైతం ఏదైతే పబ్బులు సమయానికి మించి నడుస్తున్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. చాలా వరకు పబ్బులు ఇంకా సమయాన్ని మించి నడుపుతున్నారని వాళ్ళ పబ్ యజమానులతో కూడా ఒక మీటింగ్ పెట్టారు. అయినప్పటికీ కూడా పబ్ యజమానుల తీరు మారట్లేదని చెప్పాలి. రామ్ గోపాల్ పేటలోని తకీలా పబ్ లో సమయానికి మించి అంటే సాటర్డే సండే వీకెండ్స్ లో 1 గంటల వరకు పబ్ నడపవచ్చు, కానీ ఆ తర్వాత కూడా వీళ్ళు ఇంకా పబ్ నడిపిస్తున్నారు. 1 గంటల తర్వాత కూడా కస్టమర్స్ కు లిక్కర్ సర్వ్ చేయడం, ఆ లోపలనే ఉంచి డాన్సులు కావచ్చు ఇవన్నీ పెట్టి పెద్ద పెద్ద డీజే సౌండ్ లతో కూడా నడిపిస్తున్నారు. అంటే ఒక అత్యాశతో డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు అనేది కూడా ఆశతో ఇదంతా కూడా చేస్తున్నారు. అంటే ఓవర్ టైమ్ లో ఇంకా ఎక్కువగా వీళ్ళు కలెక్ట్ చేస్తారు. ఆ టైం అయిపోయిన తర్వాత లిక్కర్ సర్వ్ చేయడానికి డబుల్ ప్రైస్ తో కూడా వీళ్ళు లిక్కర్ అనేది సర్వ్ చేస్తూ ఉంటారు. నిన్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ తకీలా పబ్ లో అర్ధరాత్రి వరకు కూడా ఈ నడుస్తున్నటువంటి వ్యవహారాన్ని గుర్తించారు. ఆ తర్వాత పబ్ లో రైడ్ చేయగానే అందులో ఉన్నటువంటి డాన్సర్స్ కావచ్చు, ఆ కస్టమర్స్ వీళ్ళందరినీ కూడా రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. పబ్ యాజమాన్యం పైన కూడా కేసు నమోదు చేశారు. గతంలో సైతం ఈ పబ్ ఇదే విధంగా పలు ఆరోపణలు కావచ్చు, పలు కేసుల్లో కూడా ఉంది. మరొకసారి ఈ పబ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంటే ఇప్పటికీ పబ్ యజమానులు తీరు మారట్లేదని చెప్పాలి. మరో ఒకవైపు డ్రగ్స్ ఆరోపణల్లో పబ్బులు చిక్కుకుంటే, మరోవైపు ఓవర్ టైమ్ తో హైదరాబాద్ లో ఇంకా నైట్ వరకు కూడా నడిపిస్తున్నారనేది కూడా మనకు కనిపిస్తుంది. పబ్బులు ఏదైతే సమయానికి మించే లోపలనే నడపాలి, కానీ సమయం తర్వాత కూడా ఈ పబ్బులు నడపడం వల్ల న్యూసెన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది కలగడం ఇదంతా కూడా జరుగుతుంది. సో రామ్ గోపాల్ పేట పోలీసులు మాత్రం ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారందరినీ కూడా విచారిస్తున్నారు. వారిని ప్రస్తుతం వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో కూడా రిమాండ్ చేయనున్నారు. ఇంకా ఈ పబ్ ఎవరైతే ముఖ్య యజమాని ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సాయి కిరణ్.